తక్షణమే గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలంటున్న కాంగ్రెస్ పార్టీ శాంతకుమారి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో గిరిజనుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాట నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ప్రధానంగా గిరిజనులకు ఉన్నత విద్య వైద్యం ఉపాధి అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. చాలా మంది గిరిజనులు పేదరికంతో ఉన్నత చదువులు చదవలేక మధ్యలోనే మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి ఎటువంటి ఉపాధి లేక నిరుద్యోగులుగా ఏజెన్సీలో వందలాది మంది కనిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సెల్ అరకు పార్లమెంట్ నియోజకవర్గం చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, పుచ్చకుండి కాంగ్రెస్ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, అరకు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోస ప్రేమకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు వాలి వైఖరి నశించాలని ఇవేళ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజా పోరాట దీక్ష అనేది హుకుంపేట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ప్రజల కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తూ పోరాటాలు చేస్తే ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీయకుండా ఉండేటట్టు ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది అనేసి ఇవాళ తెలియడం జరుగుతుంది. ఇవాళ ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సకే శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఉక్కంపేట మండల కేంద్రంలో ప్రధానమైన డిమాండ్స్తో ఈవేళ దీక్ష చేపట్టడం జరుగుతుంది. అది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైన విషయము కాబట్టి ప్రత్యేక హోదా తక్షణమే ఏర్పాటు చేసి 5 కోట్ల ప్రజలకు అందించాలనేసి ఈవేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ తక్షణమే ఏర్పాటు చేసి గిరిజన ప్రాంత బిడ్డలకు చదువు ఉన్నత చదువుకు దూరం చేయకుండా ఉండాలని జరుగుతుంది. అలాగే భాషా వాలంటీర్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి రెవెన్యూలు చేసి ప్రతి సంవత్సరానికి రెవెన్యూలు చేసి విద్య అందించే విధంగా విద్యార్థులకు అనుగుణంగా ఆ విద్యా వాలంటీర్లు నిర్వహించేవారు. వారి నిధులు ఏమైందో తెలియదు, కానీ ఈనాటి వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఐటీడీఏ శాఖలో రెవెన్యూలు చేయకుండా ఉండడం చాలా దుర్మార్గమైన విషయమని ఇలా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉక్కంపేట మండల కేంద్రంలో ఒక బ్యాంకు మాత్రమే జాతీయ బ్యాంక్ ఉంది, మరొక జాతీయ బ్యాంక్ని ఏర్పాటు చేసి ఈ ఒక 35,000 మంది జనాభా గల ఈ అతి పెద్ద మండలంలో ఇంకో బ్యాంక్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఆదుకోవాలని, అదేవిధంగా ఉక్కంపేట మండలంలో మారుమూల గ్రామంలో నడవడానికి రోడ్డు మార్గాలు లేవు కాబట్టి తక్షణమే రోడ్డు మార్గాలు, మంచినీటి సౌకర్యాలు, అలాగే ఆర్టీసీ బస్సు సౌకర్యాలు, అలాగే ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేసి అక్కడ వైద్యం తక్షణమే అందించే విధంగా బాధ్యతలు చేపట్టాలని, మందులు చాలా విపరీతంగా కొరతలు ఉన్నాయి, మందులు సౌకర్యం కూడా కల్పించాలని ఇవాళ తెలియజేస్తున్నాం. అలాగే భాష, అలాగే మన ఒక అంగన్వాడీ టీచర్స్, అలాగే ఆశా వర్కర్స్ జీతాలు పెంచి వాళ్ళకి వాళ్ళు 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్కి ఫండ్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అది కూడా కల్పించాలని.